जय भवानी दुर्गा भवानी श्रीराज राजेश्वरी श्रीराज राजेश्वरी प्रणत जनता पवर्गा कृतरण सर्गा ससिंह संसर्गा कामाक्षि मुदित भर्गा हत रिपुवर्गा त्वमेव सा दुर्गा जगन्माता दुर्गाष्टमी प्रसिद्धि चेंदिनटुवंटि अष्टमी नाडु संपूर्णमैन दुर्गा रूपंगा प्रत्यक्षमवुतू अलंकार रूपंतो दर्शनमिस्तुन्नदि इक्कड दुर्गा अने नामान्नि महामंत्रंगा जपिंचडं साधन चेयड़ उन्नति दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतो स्वस्थ स्मृता मतमतीव शुभां ददासि दारिद्री दुख भयहारिणी कात्वदन्य सर्वोपकार करणाय सदा आर्द्रचित्ता अंटू महामंत्र शास्त्रमैन देवी महात्म्यम अनगा चंडी सप्तशती चेप्तुन्नटुवंटि अद्भुतमैन मंत्रम दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतो ఎవడికైనా సరే ఎలాంటి భయాన్నైనా పోగొట్టగలిగే తల్లివి నువ్వు ఏ భయం లేని వాడికి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని ఇచ్చే తల్లివి నువ్వు అసలు దారిద్ర్యాన్ని దుఃఖాన్ని భయాన్ని పోగొట్టడంలో నీకంటే దయార్ద్ర చిత్తం కలిగిన వారు ఎవరుంటారు తల్లి అని శ్లోకం యొక్క భావం అందుకు దుర్గా అనగానే రక్షణ శక్తి అనే మాట తెలుసుకోవాలి దుర్గా దుర్గేతి యో బ్రూయాత్ దుర్గా అనేటువంటి ఒక నామాన్ని భక్తిగా పలికితే చాలు వెంటనే రక్షణ లభిస్తుంది ఆ తల్లి మహాగౌరీ అని నవదుర్గల్లో ఒకరిగా మనం నమస్కరిస్తున్నాం అసలు శివపత్ని అనేటువంటి దుర్గయే గౌరి మహాగౌరి గౌరి అనే మాటకు అర్థం ఏంటంటే స్వచ్ఛమైన కాంతి అని అర్థం అమ్మవారు గౌరీ రూపంతో ఉంటుంది ఇక్కడ జగన్మాత గౌరీ రూపం స్వచ్ఛమైన కాంతి అంటే బ్రహ్మవిద్యాది దేవత అని అర్థం బ్రహ్మవిద్యయే స్వచ్ఛమైన విద్య మిగిలిన విద్యని లౌకిక విద్యలు అందుకు అటువంటి స్వచ్ఛమైన విద్య గనక ఆ తల్లి మహాగౌరి కనక దుర్గాంబ తన పరిపూర్ణమైనటువంటి అష్టాదశ భుజములతో కూడినటువంటి దివ్యమైన మహిషాసుర మర్దిని రూపాన్ని చూపిస్తుంది ఇక్కడ ఈ తల్లి సంపూర్ణ ఉపాసనలకు సిద్ధినిస్తుంది గనక నవదుర్గల్లో 9వ దుర్గగా సిద్ధిదాత్రి అనే జగన్మాతను మనం ప్రార్థన చేస్తున్నాం మొత్తం చివరి సిద్ధిదాత్రే సిద్ధొచ్చకి ఇంకేం కావాలి సిద్ధి అనేది ఒక సాపేక్ష శబ్దం ఎవరు ఏది కోరుకుంటారో వారికి అది సిద్ధిస్తే చాలు ధనం కోరుకునే వాడికి ధనమే సిద్ధి విద్య కోరుకునే విద్యే సిద్ధి కానీ ఏది సిద్ధిస్తే మరేది అక్కరలేదో ఆ సిద్ధి కోరుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఆ సిద్ధి పేరు మోక్షం మోక్షం అనగా అది లభిస్తే మరేది అక్కరలేదు అలాంటి మోక్షం అనే దాన్ని కూడా ప్రసాదించేది గనుక సిద్ధిదాత్రి ఈ రెండు ప్రధానంగా ఈ రోజున మనం ఆరాధించేటువంటి స్వరూపాలు ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ ఈరోజు దుర్గాష్టమి మహానవమి శుభాకాంక్షలు అమ్మవారి నవరాత్రాల్లో ఈ రోజున అష్టమి నవమి తిథి ద్వయం వచ్చింది ఆ కారణంగా ఉదయకాలంలో అమ్మవారిని సాత్విక రూపాల్లో దుర్గాదేవిగా నవదుర్గా రూపాల్లో మహాగౌరిగా అలంకరిస్తారు అదే విధంగా సాయంకాలం అమ్మవారిని సాత్విక రూపాల్లో మహిషాసుర మర్దినిగా నవదుర్గా రూపాల్లో అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరిస్తారు ఈ నాలుగు అలంకారాలను దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులందరూ పొందాలని ప్రార్థిద్దాం ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ శారణామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు నిజ ఆశ్వయుజ మాసం శుద్ధపక్షం ఈ రోజు శనివారం ఈనాటి తిథి అష్టమి ఈనాటి నక్షత్రం శ్రవణం ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికంగా మతిమరపు భావం గోచరిస్తూ ఉంటుంది ఆ కారణంగా
ఏ వస్తువుని ఎక్కడ పెట్టినది ఎవరికి ఎంత ఇచ్చినది ఏ పనిని ఎంతవరకు ముగించినది కూడా దాదాపుగా అయోమయ స్థితికి నెట్టివేస్తుంది అంతలోనే చిన్నదైనటువంటి పరాకు భావం విసుగు చిరాకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇది కేవలం ఉద్యోగపు పనిపారం అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ఒత్తిడి వృత్తికి సంబంధించినటువంటి ఒత్తిడి కారణంగా ఏర్పడిందే తప్ప శాశ్వతమైనటువంటి మతి మరపు కానే కాదు అని గ్రహించుకోగలగాలి కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత భావం చాలా చక్కగా ఉంటుంది వృద్ధుల ఆరోగ్యంలో ఏ విధమైన తేడా ఉండదు సంతానంలో చిన్న పిల్లల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది దూర భార ప్రయాణాలను చేయాలనే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు శుభ కార్యాలకు వెళ్ళడం కూడా ఏ మాత్రం సరికాదనే నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దాన ధర్మాల విషయంలో బుద్ధి ప్రవర్తిస్తుంది అయితే శక్తికి మించినటువంటి దానాన్ని ధర్మాన్ని చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దానాలు చేయడం అంత అయిపోయిన తర్వాత ఆర్థికమైనటువంటి లోటు గురించి కొద్దిగా ఆలోచనలో పడతారు ఎప్పుడు ఏ దానాన్ని చేసినా ఏ పని చేసినా ఆలోచించుకొని చేయాలని పెద్దలు చెప్పినటువంటి మాట అప్పుడు గుర్తుస్తుంది పెద్దలు సంప్రదాయజ్ఞులు అయినటువంటి వారిని సంప్రదించి మాత్రమే వృత్తి వ్యాపార ఉద్యోగాల్ని చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు కుటుంబంలో అన్యోన్యత భావం చాలా చక్కగా ఉంటుంది భార్యాభర్తల మధ్య పరపంచాలు ఉండనే ఉండవు తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలుగుతుంది తప్ప అనారోగ్యం వచ్చే అవకాశం లేదు అమ్మవారి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారి అలంకారాలను దర్శించి ఒకసారి స్తుతులని కాని చేసుకున్నట్లయితే మానసికమైన సంతృప్తి గోచరిస్తుంది ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగం సక్రమంగా ఉంటుంది వృత్తి కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మధ్యమ లాభం ఉన్నప్పటికీ కూడా తప్పక లాభం కలుగుతుందనే దృఢ విశ్వాసం ఏర్పడుతుంది ఆప్తులు బంధులు అయినటువంటి వారు పెట్టుబడిలో భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశం ఉన్న కారణంగా వ్యాపారం ఆనందంగా సాగుతుందనే నమ్మకం ఏర్పడుతుంది కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన కష్ట నిష్ఠురాలు ఉండనే ఉండవు ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి పని ఒత్తిడి దాదాపుగా తగ్గిపోయినటువంటి కారణంగా చాలా చాలా సంతోషంగా గడపగలుగుతారు చక్కనైనటువంటి విశ్రాంతి కలిగేటటువంటి కారణంగా శారీరకమైన శ్రమ ఏమాత్రము ఉండనే ఉండదు వినోద విహార యాత్రల్ని చేయలేరు కానీ కుటుంబం అంతా సుఖశాంతులతో ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని పనుల్ని చేయాలనే ఆలోచన కలిగి ఉన్న వారు కొన్ని పనులకు మాత్రం శ్రీకారాన్ని తప్పక చుట్టి కనిపిస్తారు పనుల్లో విఘ్నాలు అయితే ఉండవు కానీ వీరి ప్రయత్న లోపం కారణంగా పనులు నత్తనడక నడిచేటటువంటి అవకాశం గోచరిస్తుంది వ్యాపారపు పనులను చేయించేటటువంటి సందర్భంలో ఎక్కువ జనం రాకపోయేటటువంటి కారణంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవచ్చు కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎవ్వరూ రాకపోయినటువంటి కారణంగా పని స్తంభన జరుగుతుంది పని ముగియడం కాదు ప్రారంభమయ్యే అవకాశమే కూడా దాదాపుగా ఉండకపోవచ్చు ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వేరే విధమైనటువంటి మార్గాల్లో ధన సంపాదన చేయాలనే ఓ చిన్న వ్యతిరేకపు ఆలోచన కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని విరోధించేటటువంటి కారణంగా ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు అయితే నిర్మాణ రంగంలో వారికి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు బకాయిల వసూళ్ల కోసమని కఠినమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం ఏమాత్రం సరికాదు వారి మనసులోనికి విషయం చేరేలా మాట్లాడడం చాలా మంచిదనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి గుర్తించాలి ఉద్యోగస్తులైనటువంటి వారు అధికారులతో సత్ప్రవర్తన కలిగి ఉంటారు తోటి ఉద్యోగులతో క్రింది ఉద్యోగులతో కూడా సమన్వయ భావంతో ఉంటారు
ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము చేసినటువంటి పొరపాటుని పూర్తిగా గుర్తించుకోగలుగుతారు గుర్తించగలుగుతారు ఈ పొరపాటుని తిరిగి చేయకూడదనే దృఢమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారు అధికారులతో సద్భావంతో ప్రవర్తిస్తారు క్రింది వారి పట్ల సానుభూతిని అలాగే గౌరవ భావాన్ని కూడా ప్రదర్శిస్తూ తాము పని చేస్తున్న సంస్థలో మంచి పేరుని పొందగలుగుతారు వైజ్ఞానికమైనటువంటి సదస్సుల్లోనూ తమదైనటువంటి ప్రతిభని ప్రదర్శించి మంచి పేరుని ప్రతిష్టని పొందగలుగుతారు శిల్పాలు చెక్కడం అలాగే చెక్కతో చక్కనినటువంటి ఆకృతుల్ని చేయడం వంటి నైపుణ్యం ఉన్నటువంటి వారికి మంచి పురస్కారాలు లభించే అవకాశం గోచరిస్తుంది ఈ రోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆనందోత్సాహాలతో కుటుంబ వాతావరణం ఉంటుంది తల్లిదండ్రులు అత్తమామలు అలాగే ఇతరులైనటువంటి బంధుజనం అందరూ కూడా ఎక్కడో ముఖ్యమైనటువంటి ప్రదేశానికి వస్తారు తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి ఉపచారాలన్నిటిని చేస్తూ చక్కనినటువంటి దైవ భక్తి విధానంతో రోజు రోజంతని గడిపే అవకాశం కనిపిస్తుంది ఏ విధమైనటువంటి ఆర్థిక మాంద్యాన్ని కానీ అలాగే ఇతరమైనటువంటి సమస్యల్ని కానీ ఏమాత్రము చర్చించుకోకుండా సుహృద్భావ వాతావరణంలో రోజంతటిని గడపగలుగుతారు దూర ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు విదేశాలకు వెళ్ళి అధికమైనటువంటి మొత్తాన్ని సంపాదించుకోవాలనే ఊహకి మాత్రం బలంగా వస్తారు ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూసుకుంటే చాలా ధైర్యంగా ఉంటారు విదేశం నుండి స్వదేశానికి రావాలని ఆలోచిస్తారు తల్లిదండ్రులతో కొంతకాలం గడపాలనే నిర్ణయంలో ఉంటారు అవకాశం ఉంటే తల్లిదండ్రులు తమ వద్దకి వచ్చేటటువంటి ఏర్పాటుని కూడా చేసుకోగలుగుతారు ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది మాట తొందరపాటు లేకుండా ఉంటారు బంధువుల్ని మిత్రుల్ని పరామర్శిస్తారు వారి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించుతారు కూడా భూ గృహ లాభం ఉంది అయినప్పటికీ కూడా అక్కడి నుంచి సొమ్ము ఎక్కువగా లేనటువంటి కారణంగా తెచ్చింది ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు అమ్మవారి నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారికి చక్కనైనటువంటి అర్చనని జరిపించుకున్న పక్షంలో తప్పక కుటుంబం సానుకూలమైన ధోరణిలో ప్రయాణిస్తుందనేది యథార్థం ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది తల్లిదండ్రులతో చక్కనైనటువంటి సద్భావం కలిగి ఉంటారు అధికారులైనటువంటి వారి విషయంలో వ్యతిరేకత ఏమాత్రం చూపించనే చూపించరు అధికారులు మరొక బాధ్యతని కూడా అప్పగించే అవకాశం ఉంది అయితే అహంకార భావం లేకుండా క్రింది ఉద్యోగుల్ని తోటి ఉద్యోగుల్ని సరైనటువంటి తీరులో కానీ సమన్వయ భావంతో చూసినట్లయితే మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు సంతానం క్రమక్రమంగా విద్యలోనూ అలాగే ఆరోగ్యంలోనూ అభివృద్ధి పథాన వెడుతూ ఉండేటటువంటి కారణంగా మానసికమైన సంతృప్తితో ఉంటారు తీర్థయాత్రకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకునేటువంటి ఆలోచనని శారీరకమైనటువంటి శ్రమ కారణంగా ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటారు ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతానం చాలా అనుకూలంగా ఉంటారు తల్లిదండ్రుల అడుగుజాడలో నడుస్తూ ఉంటారు తగిన విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు ఊహించినటువంటి చక్కనైన ఎత్తులో మంచి కళాశాలలో ప్రవేశానికి అర్హులు కాగలుగుతారు దానికి తగినటువంటి సొమ్ముని తల్లిదండ్రులు ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలో నిమగ్నమై ఉంటారు ఆప్తులు బంధువులు అయినటువంటి వాళ్ళు సహాయ సహకారాలను అందించడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఏ విధమైన అసంతృప్తి విధానంతోనూ ఉండనే ఉండరు అమ్మవారి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి ఈ రాశివారు అమ్మవారికి చేసుకోవలసినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకున్నట్లయితే తప్పక సత్ఫలితాలని పొందగలుగుతారు ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
రాజకీయ రంగంలోకి ప్రవేశించాలి అనుకుని తీవ్రమైన ప్రయత్నాన్ని చేసి అది అనుకూలం కానటువంటి సందర్భంగా తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు గ్రహంలో మార్పుల్ని చేర్పుల్ని చేయాలనే ఆలోచనతో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి ఆలోచన గోచరిస్తుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతా భావం చక్కగా ఉంటుంది సంతానం తల్లిదండ్రుల మాట వింటూ అలాగే విద్యా ప్రమాణాలను బాగా పాటిస్తూ కుటుంబం అంతటికీ కూడా ఆనందాన్ని కల్పిస్తారు ధనం ఎక్కువగా ఖర్చైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అసంతృప్తి భావంతోనూ ఈ రాశివారు ఉండనే ఉండరు వ్యసనానికి సంబంధించిన ఆలోచనని పూర్తిగా విరమించుకోవాలనే గట్టి నిర్ణయాన్ని ఈ దసరా కాలంలో ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ద్వారా తీసుకోవాలని అమ్మవారి ముందు నిర్ణయానికి వస్తారు ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే క్షణానికి ఒక ఆలోచనని చేస్తూ స్థిరమైనటువంటి ఆలోచన మీద ఉండలేకపోతారు పిల్లలు సంతాన దశలో గాని ఉన్నట్లయితే ఏ ప్రదేశంలో చేర్చాలనేటటువంటి విషయంలో తర్జన భర్జన పడుతూ ఏకాభిప్రాయానికి రాలేకపోతారు పూర్వమే ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎవరెవరో చేసిన సూచనలు సలహాలకి అనుగుణంగా విడుతూ ఏకాభిప్రాయానికి రాలేకపోతారు ముందు నాటికి ఆ ఆలోచన తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రయాణం చేయాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ అలసట కారణంగా ఇంట్లో ఉండేటటువంటి భర్తకో భార్యకో మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులు వంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుకు ముందే తగినటువంటి ఔషధ సేవన చేసుకోవడం లేదా ఏ కారణంగా ఈ అనారోగ్యం వస్తుందో దానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో జాగ్రత్తల్ని పాటించడం చాలా చాలా అవసరం ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారము ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి మహర్నవమి శుభాకాంక్షలు జయతు జయతు శ్రీ దుర్గాదేవి జయతు జయతు శ్రీ దుర్గాదేవి జయతు జయతు జయ దుర్గాదేవి శుభమస్తు కార్యక్రమంలో దేవి అనుగ్రహం అంశానికి స్వాగతం ఈ రోజున దుర్గాష్టమి శనివారం ఆ ఇంద్రకీలాద్రిపై కొలువైనటువంటి ఆ దుర్గమ్మ దుర్గా అలంకారంలో మహిషాసుర మర్దినిగా మనకు దర్శనం ఇస్తోంది ఈ రోజున ఆ తల్లిని ఆరాధనాక్రమంలో ఉపాసకులంతా గౌరీక్రమముగా అలాగే సర్వసిద్ధిక్రమముగా ఆరాధన చేస్తారు మరి దుర్గమ్మను ఆరాధన చేస్తే దుర్గతులు తొలగిపోతాయి అని దేవీ మహాత్మ్యం చెప్తోంది దుర్గతులను తొలగింపచేసేటువంటి దుర్గాదేవి అలాగే సర్వశక్తులను ప్రసాదించేటువంటి మహిషాసుర మర్దిని ఆ ఇద్దరు తల్లులను మేషాది ద్వాదశ రాశుల వారు ఏ నామములతో ఆరాధన చెయ్యటం ఏ పుష్పములతో పూజించటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు మేషరాశి వారు ఈ రోజున ఆ దుర్గాదేవిని శ్రీం వనదుర్గాయై నమః ఈ నామము చాలా శక్తివంతమైనటువంటి నామము నవదుర్గాయై నమః లేదా శ్రీం వనదుర్గాయై నమః వనదుర్గ అంటే వనమునందు ఉండే దుర్గమ్మ ఆ వనదుర్గ యొక్క స్మరణ చేస్తే భయములు తొలగిపోతాయి ఎర్రటి మందార పుష్పములతో ఇది 108 జపం చేసి అమ్మవారికి చక్కటి మినప్పప్పుతో చేసినటువంటి మంచి గారెలు నివేదన పెట్టినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సకల అభీష్టములు కూడా సిద్ధిస్తాయి సాయంకాల సంధ్యా సమయంలో దీపారాధన చేసి దుర్గాదేవి కవచాన్ని పఠించటం వల్ల సర్వ ఆపత్తులు తొలుగుతాయి మేషరాశి వారికి వృషభ రాశి వారికి ఈ రోజున
ఆ దుర్గాదేవి మహిషాసురమర్దిని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అంటే శ్రీ శూలిని దుర్గాయై నమః. పితృదోషాలు, స్త్రీ శాపాలు, వంశాగతమైనటువంటి దోషాలు వృషభ రాశి వారికి కనుక ఉన్నట్లయితే ఈ రోజున శ్రీ శూలిని దుర్గాయై నమః అనేటువంటి నామమంత్రమును ఉదయము 108 సార్లు, సాయంకాల సంధ్యా సమయంలో 108 సార్లు జపం చేసి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి కనకాంబర పుష్పములతో ఆ తల్లిని ఆరాధన చేసి అటుకులతో చేసినటువంటి గారెలు కావచ్చు లేదా అటుకులలో నెయ్యి కలిపి అటుకుల ఓదనంగా ఆ తల్లికి నివేదన చేస్తే సకల శ్రేయస్సులు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇక మిథున రాశి వారికి శ్రీ జాతవేద దుర్గాయై నమః. ద్విస్వభావ రాశి అయినటువంటి మిథున రాశి వారికి దుర్గా అనుగ్రహం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం. అందుకే ఈ రోజున శ్రీ జాతవేద దుర్గాయై నమః ఈ నామము 1016 సార్లు చెయ్యటం చాలా శ్రేయస్సు. 1016 సార్లు చేసి అమ్మవారికి ఒక 108 చామంతి పుష్పములతో లలిత అష్టోత్తర శతనామావళితో ఆరాధన చేసి సాయంకాల సంధ్యా సమయంలో అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నువ్వుల పొడితో చేసినటువంటి అన్నమును నివేదనగా పెట్టి ఆ తల్లిని ఆరాధన చేస్తే మహిషాసుర మర్దిని దుర్గమ్మ యొక్క కృప వల్ల చక్కటి మనో అభీష్ట ప్రాప్తితో పాటు అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితమంతా సుఖమయంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు శ్రీ శాంతి దుర్గాయై నమః. మనశ్శాంతి కావాలి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం. అందుకే శ్రీ శాంతి దుర్గాయై నమః. ఈరోజు ఆ దుర్గమ్మను మధ్యాహ్న సమయంలో అంటే అభిజిత్ లగ్నంలో ఆరాధన చేస్తూ 108 బిల్వములు అమ్మవారికి సమర్పణ గనక చేసినట్లయితే మృత్యుభయాది సకల భయాలన్నీ తొలగిపోయి అభయసిద్ధితో పాటు ఐశ్వర్య ప్రాప్తి కూడా కర్కాటక రాశి వారికి కలుగుతుంది. సింహరాశి వారు ఈ రోజున మహిషాసుర మర్దిని యొక్క పరిపూర్ణ కృప పొందాలి అంటే శ్రీ శాబరి దుర్గాయై నమః. శ్రీ శాబరి దుర్గాయై నమః ఈ నామం కనుక 108 సార్లు పారాయణం చేసి మరువం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేసి ఆ తల్లి యొక్క ఈ నామాన్ని ఇష్టముగా జపించి ఆ తల్లి ఆరాధన చేసి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి గుడాన్న ప్రీతమానస బెల్లముతో చేసినటువంటి మంచి పాయసమును అమ్మకు నివేదన చేస్తే జీవితంలో చక్కటి శాంతి మరియు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం వల్ల తీరుతాయి. కన్యారాశి వారు శ్రీ జ్వాలా దుర్గాయై నమః. దుర్గాష్టమి, మహిషాసుర మర్దిని అయినటువంటి ఆ తల్లి యొక్క ఆరాధన చేస్తూ ఈ రోజున కన్యారాశి వారు శ్రీ జ్వాలా దుర్గాయై నమః ఇది 108 సార్లు నామమంత్రంగా జపం చేసి జాజిపూలు అమ్మవారి పాదముల దగ్గర సమర్పణ చెయ్యండి. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో దీపారాధన చేసి దుర్గా కవచమును పఠించి అమ్మవారికి ప్రీతిగా చక్కటి మంచి దద్యోదనమును నివేదన చెయ్యండి. అమ్మ యొక్క అనుగ్రహంతో సకల అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. తులారాశి వారికి మానసికమైన శారీరక పరమైనటువంటి చికాకులు కష్టములు తొలగటానికి శ్రీ లవణ దుర్గాయై నమః. ఈ నామము శక్తివంతమైనటువంటి నామమంత్రము. శ్రీ లవణ దుర్గాయై నమః ఇది 144 సార్లు
చెయ్యమని దుర్గా తంత్రం. అందుకే ఈ నామం 144 సార్లు లేదా 516 సార్లు ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచిది. ఎర్రటి తామర పుష్పములు, ఎర్ర కమలములు, ఆ ఎర్ర కమలములతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. అలాగే కుంకుమ పువ్వు వేసినటువంటి పాయసమును అమ్మవారికి నివేదన చేయండి. తద్వారా అభీష్ట సిద్ధితో పాటు మీకు ముఖ్యమైనటువంటి కార్యక్రమములయందు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి చక్కటి శాంతి సౌఖ్యము లభిస్తాయి. వృశ్చిక రాశి వారు, ఈ రోజున శ్రీ ఆసురీ దుర్గాయై నమః. శ్రీ ఆసురీ దుర్గాయై నమః ఈ నామమంత్రమును 108 సార్లు ప్రాతకాలంలో పగడాల మాలతో, సాయంకాల సంధ్యా సమయంలో పగడాల మాలతో జపం చేసి తెల్లటి తామర పుష్పములు అమ్మవారికి ప్రీతిగా సమర్పణం చేసి విశేషమైనటువంటి చిత్రాన్నమును ఆ తల్లికి నివేదన పెట్టండి. వృశ్చిక రాశి వారికి భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. అంటే మంచి ఆటంకములన్నీ కూడా తొలగిపోయి చక్కటి మార్గ నిర్దేశకత్వం అమ్మవారు మీకు చేస్తుంది. ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం శనైశ్చరుడి యొక్క దృష్టి బాగా లేకుండా ఉండటం వల్ల విపరీతమైనటువంటి మానసిక పీడ, ఆ మానసిక పీడ తొలగి శాంతి కలగాలి అంటే ఈ రోజున అమ్మవారిని, దుర్గాదేవిని అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం 12 ప్రాంతంలో శ్రీ దీప దుర్గాయై నమః ఈ నామము 108 సార్లు జపం చేసి 108 తెల్లటి మల్లెపూలతో అమ్మవారికి లలితాష్టోత్తరంతో అర్చన చేసి సాయంకాల సంధ్యా సమయమున దుర్గా కవచ పారాయణం చేసి అమ్మవారికి ఇష్టముగా చక్కటి బెల్లం పాయసం నివేదన చెయ్యండి. ధనుస్సు రాశి వారి యొక్క కష్టములన్నీ తొలగిపోతాయి. మకర రాశి వారు ఈ రోజున మహిషాసుర మర్దినిగా అవతరించినటువంటి ఆ తల్లిని చక్కటి శ్రీ మహిషమర్దిన్యై నమః. ఇది దేవీ భాగవత అంతర్గత నామం, నవమస్కందంలో వస్తుంది. శ్రీ మహిషమర్దిన్యై నమః ఈ నామాన్ని ప్రాతకాలంలో 108 సార్లు జపించటం వల్ల, పారిజాత పుష్పములతో ఆరాధన చెయ్యటం వల్ల, ఆ తల్లికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టడం వల్ల మీకు మీ మీద ఉన్నటువంటి శత్రుదృష్టి, నరపీడ, నరఘోష అంటూ ఉంటాము, అవన్నీ తొలగిపోయి ఇంటికి అలాగే మీకు అనేక రకాలైనటువంటి శ్రేయస్సులు, లాభములు అమ్మ యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. కుంభరాశి వారు ఈ రోజున మహిషాసుర మర్దినిగా, దుర్గగా అవతరించినటువంటి ఆ జగజ్జననిని శ్రీ పరమేశ్వరి దుర్గాయై నమః. శ్రీ పరమేశ్వరి దుర్గాయై నమః ఇది కాత్యాయని తంత్రమునందు చెప్పబడినటువంటి నామమంత్రము. 11 కమలములు తీసుకొని సాయంకాల సంధ్యా సమయంలో ఈ నామము చెప్పి చక్కగా అమ్మవారికి సమర్పణం చెయ్యండి. అదేవిధంగా తల్లికి తెల్లటి చక్కటి గోక్షీర పాయసం, ఆవు పాలతో చేసినటువంటి పాయసమును నివేదన చెయ్యండి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శనైశ్చరుడి యొక్క దృష్టి దోషాది నివారణతో పాటు గ్రహముల యొక్క అనుగ్రహము మీకు కలిగి నిరాటంకముగా కార్యములన్నీ పూర్తి అవుతాయి. మీనరాశి వారు ఈ రోజున దుర్గగా, మహిషాసుర మర్దినిగా అవతరించినటువంటి ఆ తల్లిని శ్రీ సర్వసిద్ధిస్వరూపిణ్యై నమః ఆరాధనాక్రమంలో కూడా ఈ రోజున సిద్ధిదాత్రి అన్నారు. ఆ సిద్ధిదాత్రి సర్వసిద్ధులు ఇవ్వాలి.
మీన రాశి వారికి గ్రహ సంచారం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి కావాల్సింది ఏమిటి జప సిద్ధి ఇష్ట సిద్ధి కార్య సిద్ధి ఆ సిద్ధులన్నీ కలగాలి అంటే శ్రీ సర్వ సిద్ధి స్వరూపిణ్యై నమః అని ఆ తల్లిని ఈ నామ జపముతో కీర్తనం చేసి 108 సార్లు కదంబ పుష్పములు లేకపోతే దాడిమి పుష్పములు ఎర్రటి అంటే దానిమ్మ చెట్టుకున్నటువంటి పుష్పములతో అమ్మ ఆరాధన చేసి దానిమ్మ గింజల ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసినట్లయితే సకల అభీష్ట సిద్ధి కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి శుభమస్తు కార్యక్రమంలో సిరివాస్తు అంశానికి స్వాగతం ఈటీవీ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి మహానవమి శుభాకాంక్షలు అమ్మలగన్న అమ్మ వెన్నుదిలిచ్చడి లక్ష్మి పేర్వడ్డ అనాథ శక్తి అయినటువంటి ఆ జగన్మాతను ఈరోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గాదేవిగా మహిషాసుర మర్దినిగా అలంకరణ చేసి పూజించేటువంటి సాంప్రదాయబద్ధం వాహన ప్రాప్తి కోసం దుర్గాదేవిని పూజించేటువంటి వారు ఆ దుర్గామాతకు జాజిపూల దండ వేసి పరవాణం నైవేద్యంగా సమర్పించాలి అంతే కాకుండా కుజగ్రహ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కుజ దోష నివారణ కోసం దుర్గాదేవికి ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో పూజ చేసి చిత్రాన్నాన్ని నివేదించి ఇంటిల్లిపాది కూడాను ప్రసాదంగా స్వీకరించాలి కుజదోషం వల్ల సంతాన ప్రాప్తి ఆలస్యమయ్యేటువంటి వాళ్ళు సంతానం కలిగిన అభివృద్ధి లేక మానసిక అశాంతి పొందేటువంటి వాళ్ళు ఇత్యాది సమస్యల నివారణకు కూడాను ఎర్రటి మందార మాలను దుర్గాదేవికి సమర్పించి శనగపిండితో తయారు చేసినటువంటి పదార్థములను నివేదించి దుర్గాం దేవీం శరణం మమ ప్రపద్యే అని చెప్పేసి ధ్యానించాలి ఇలా చేసినట్లయితే సత్వర ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే కాలసర్పదోషం కానివ్వండి నాగ దోష తీవ్రతను తగ్గించడానికి కూడాను అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టిరండి దుర్గాదేవికి స్థిరమైనటువంటి జీవనోపాధి కలిగించమని చెప్పేసి కోరుకుంటూ ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించినా కూడా ఫలితం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం సంపెంగి పూల మాల అనేటువంటిది కూడాను అమ్మవారికి సమర్పించుకోవచ్చు రేపు విజయదశమి విజయదశమి సందర్భంగా పాటించవలసిన నియమాలు సిరివాస్తు అంశంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు జనులను కరుణించు జగత్తాత్రి జగమును నడిపించు జనయిత్రి శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో జయీ భవ అన్న అంశానికి స్వాగతం ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు దుర్గాష్టమి మహానవమి పండుగ శుభాకాంక్షలు జయతు జయతు శ్రీ దుర్గాదేవి జయతు జయతు శ్రీ దుర్గాదేవి జయతు జయతు జయ దుర్గాదేవి అమ్మ అనుగ్రహంతో తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేద్దాం మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ ఈ క్రమంలో దుర్గాష్టమి మహానవమి
అనేటటువంటి రెండు ఉత్సవాలను ఈ రోజుననే మనం పాటిద్దాం. అమ్మ అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై ఈ రోజున ఆ అమ్మను స్తోత్రం చేసే క్రమంలో సాత్విక రూపాలలో అమ్మ మనకు దుర్గా దేవిగా దర్శనం ఇస్తుంది. అలాగే మహిషాసురమర్దిని అలంకారంలో కూడా దర్శనం ఇస్తుంది. ఈ రెండు కూడా సాత్విక రూపాలుగా సనాతన ధర్మం బోధిస్తుంది. మరో క్రమంలో అమ్మ తామస రాజశేఖర రూపాలలో మహాగౌరిగా సిద్ధధాత్రిగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబాదేవి ఇలా దర్శనమిస్తుంది. అన్ని ఆశలను పరిపూర్ణం చేసేటటువంటి రూపమే మహిషాసుర మర్దిని రూపం. అమ్మను కొలిచే క్రమంలో ఈ రోజున ఆయుధ పూజ, అలాగే మన మన వాహనాలను ఈరోజే పూజించడం అన్నది సంప్రదాయం. ఆయుధ పూజ ఎందుకని ఈరోజే చెయ్యాలి, సంప్రదాయం ఎందుకు ఈ విధంగా చెప్పింది, ఏం చేస్తే జయం పొందుదాం అనే ప్రశ్నలు వేసుకుంటే, పూర్వం మహిషుడు అనడే రాక్షసుడు నాకు చావు లేకుండా ఉండాలి అనే సంకల్పంతో బ్రహ్మదేవుడికే తపస్సు చేశాడు. బ్రహ్మ ఆ క్రమంలో అలాంటి వరం ఇవ్వడానికి వీల్లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేసరికి, ఈ లోకంలో స్త్రీలు మినహాయించి ఇంకెవ్వరి వల్ల కూడా నాకు మరణం లేకుండాగాక అనే వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. దానితో ఆ రాక్షసుడు నా అంతవాడు లేడు అంటూ దుర్మార్గాలు చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయగా మళ్ళీ మహామాయ స్వరూపంలో కలిగినటువంటి చాతుర్య బుద్ధితో ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ఈశ్వరులతో కలిసి జగన్మాతను స్తోత్రం చేశారు. అందులో బ్రహ్మ విష్ణు ఈశ్వర త్రిమూర్తి ఆత్మకంగా జ్యోతి రూపంతో అమ్మ ప్రభవించింది అని మనకు దేవీ భాగవతం వర్ణిస్తుంది. అలా ప్రభవించిన ఆ జగన్మాత చిచ్చక్తి పేరు ఆదిలక్ష్మి. ఆ మహాలక్ష్మి స్వరూపము 18 చేతులతో అందరికీ దర్శనమివ్వగా అందరూ ఆనందించారు. ఈశ్వరుడు తన ఆయుధం త్రిశూలాన్ని ఇచ్చాడు. విష్ణువు తన ఆయుధం సుదర్శనాన్ని, బ్రహ్మదేవుడు తన ఆయుధం అక్షమాల జపమాలను, ఇంద్రుడు సింహము వాహనాన్ని అలాగే తన వజ్రాయుధాన్ని, అలాగే ఇతర దేవీదేవతలంతా కూడా తమ తమ ఆయుధాలను అమ్మ చేతికి అందించగా ఆ మహాశక్తి స్వరూపిణి ఇప్పుడు సంపూర్ణంగా మహిషాసుర మర్దినిగా అవతరించింది. అమ్మ చేతికి ఆయుధం లభించడంతో ఆ అమ్మ జగత్తును అనుగ్రహించే నిమిత్తమై రాక్షస వధ కోసమని బయలుదేరింది. అందుకోసమే మనం కూడా మన ఆయుధాలను ఈ రోజుననే అర్చించాలి. ఈ రోజున చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టి కాటుకను వారికి ఆభరణంగా అందించాలి. అలాగే కాలికి పసుపు రాచి, గాజులు, గజ్జలు, బొట్టు, కుంకుమ, పువ్వులు ఇలాంటి అలంకార ద్రవ్యములను చిన్నారి బాలబాలికలకు, ముఖ్యంగా బాలికలకు అందించిన ఎడల కుమారీ పూజ 9 రోజులు పాటించిన సత్ఫలితాన్ని ఈ ఒక్కరోజున పాటించవచ్చు అని కూడా దేవీ భాగవతం వర్ణిస్తుంది. నవరాత్రి పూజా విధానములో 9 రోజులు చేయవచ్చు, 5 రోజులు చేయవచ్చు, 3 రోజులు చేయవచ్చు, కనీసంలో కనీసంగా ఈ ఒక్కరోజు పాటించినా కూడా అమ్మ అనుగ్రహానికి మనం ప్రాప్తులం అవుతాం. ఈ రోజున చెప్పబడిన విధానంలో జమ్మి కొమ్మ, ఆర్రె కొమ్మ ఈ కొమ్మలను సేకరించి అమ్మవారి సన్నిధానంలో ఉంచి అర్చించినట్లయితే జయం పొందగలుగుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. ఆనందంగా అమ్మను అర్చిద్దాం. అమ్మ దయతో అన్ని సంకల్పాలలో కూడా సంపూర్ణమైన విజయాన్ని పొందుదాం. మరింత ఆనందంగా రేపటి విజయదశమి సంబరాలకు స్వాగతం పలుకుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. జయేంద్ర సరస్వతీ స్వామివారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకు ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చునుంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది.
ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధ్రువపడిందో అది చూసి జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షీపరదేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన కాంచీపురం వెళ్ళినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పి ఆవిడ దేని మీద కూర్చుని లేదు ఆకాశంలోనే అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కా అంటే సృష్టికర్త మా ఆ ఈ రెండు అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు కకారము చేత సృష్టి అకారము చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి దానిచేతనే ఈ లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది. పుట్టడం కొన్నాళ్ళు ఉండడం పడిపోవడం మళ్ళీ పుట్టడం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శైలం దిహ సంసారే బహుశు దుస్తారే కృపయాపారే పహిమురారే. ఇది నాలుగవ దాన్ని తిరోధానం అంటారు మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు. అది ఏదై ఉండాలి? నీకు అవసరమై ఉండాలి. నీకు అక్కర్లేనిది ఆవిడివ్వదు. నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అది ఆవిడ యొక్క లక్షణం. పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు. పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది, పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది, సద్యన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్యన్నం పెడుతుంది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది. కాదు కాదు, నీకు ఒక అవసరం తీరక అలమటిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు. లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు. కోటి హద్దు. ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు. అందుకే ఆవిడ పేరే కామకోటి. పాతుమాం కామకోటి అంటారు ముఖశంకరులు. అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి స్థితి లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవినిచ్చింది. విష్ణువు స్థితికారుడు, లోకములను రక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి. ధర్మం కోసం అవతార స్వీకారం చేస్తాడైన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది.